నమస్తే, నేను ముగ్గురు నియోజకవర్గ వీరమహిళాబాబు నుంచి మాట్లాడుతున్నానండి. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గన్ సారీ జగన్ గారు, అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు మాట్లాడిన వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమం. అందులో ముఖ్యంగా హాజరయ్యేటువంటి వారు విద్యార్థులు, అంటే పసిపిల్లలు. వారికి మీరు నేర్పాల్సినవి ఏంటండి? క్రమశిక్షణ, విద్యాబుద్ధులు, మంచి అలవాట్లు. అవి గాలి కొదిలేసి నా వెంట్రుకి ఎవరూ పేకలేరు, నా చొక్కాకున్న గుండి ఎవరూ తీయలేరు, నా షూలో ఉన్న సాక్స్ ఎవరూ తాకలేరు. ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలన్నీ మీరు మాట్లాడేది. వీటితో సమాజానికి, రేపటి తరానికి, భవిష్యత్ తరాలకి అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇలాంటి ప్రేరాపణల మీద పెట్టే దృశ్య కష్ట ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టుంటే ఈ పాటికి రాష్ట్రం అప్పులు పాలవకుండా అభివృద్ధి పాలయ్యి ఉండేది. మీరు చేయకపోగా అసలు అదే కనుక మీరు చేస్తుంటే మాకు ఈ తిప్పలుండేవి కాదు అనుకోండి. మీరు చేయకపోగా జనసేన పార్టీ ఒక మంచి ఆలోచనలతో ప్రజా సంక్షేమం కోసం ఒక అడిగేసి ఓ ముందడిగేసి ఏ కార్యక్రమం తలపెట్టినా మీ అధికార దర్పంతో అణిచివేత మొదలు పెడతారు. మీ అరెస్టులతో మమ్మల్ని ఆపడం లేరు, మేము చేసే కార్యక్రమాలను అడ్డుకోనూ లేరు. ఎప్పటికప్పుడు మీ అడ్డుగోలుతనంతో జనసేన పార్టీ సిద్ధాంతాలు మరింత వేగంగా ప్రజల్లోకి చేరుకుంటానే ఉన్నాయి. అవి మీరు గమనించలేరు, గ్రహించలేరు. ఇంత చెప్తున్నా ఇప్పటికైనా జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే వ్యవస్థలో మార్పు చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈసారి ఓటేసినప్పుడు ఒకరోజు ముందిచ్చే డబ్బుకు, మద్యానికి లొంగిపోకుండా ఈ తరం నుంచైనా మీరు మేల్కొని మీ హక్కుల కోసం పోరాటం చేయండి. ముఖ్యంగా గమనించవలసింది మైనార్టీ సోదరి సోదరులు, యువత, వృద్ధులు, రైతులు, కార్మికులు,